అందరు బాగున్నారా? దేవుడి మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇక్కడ సజీవ లెక్కలో దేవుడు నన్ను మీ మధ్య తీసుకొచ్చినందుకే దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రైస్ లార్డ్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మీరు ఈ వాక్యాలు విని ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలని, ఆత్మీయంగా మీరు బలపడాలని మా యొక్క ప్రయత్నం. ప్రభునందు పిల్లరా, మీరందరూ ఉజ్జింపబడాలి. మీరందరూ దేవుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక పాత్రగా మనం వాడబడాలని మా యొక్క ఆశ కోరిక. ప్రభునందు పిల్లరా, ఇంకా ఆలస్యమేందుకు వాక్య బోధనకు వెళదాం. లోకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. లోకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొల ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఆ లాగునే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ల వానికిచ్చి ఇతని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అదంతా చెప్పిపోయాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సృష్టి గల దేవుడ, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత తండ్రి. ఈ దాసుని ఉట్టివాణి మట్టివాణి ఎందుకు పనికిరండి వాణి దుమ్ముదూలు వంటి వాణి తండ్రి. ఈ దాసుని మీరు సిలువ చాటును మరుగుపరచండి. నా మాటలు కాకుండా నీ మాటలు పనిచేయటకు సహాయం చేయండి. దేవా, నా ప్రభ, ఎందుకు పనికిరండి వారం తండ్రి. కృపదను గ్రహించండి. దినదినం కాచి కాపాడుతున్నారు. దినదినం నాయన మాకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు మహిమ తండ్రి. సాతాను ఎత్తుడు కుయుక్తి లైఫ్ పరిశ్రమడుతున్నాడు తండ్రి. ఈ వాక్యం ఎంతమైతే వింటున్నారో వారు ఆత్మీయంగా బలపరచబడాలి. వారు ఆత్మీయంగా వారు వర్ధిల్లాలి తండ్రి. వారి ఆత్మీయంగా వారి నూరింతల ప్రతిఫలం వారు పొందుకోవాలి తండ్రి. సహాయం చేయండి. మీరే కృపను గ్రహించి నాయన చిన్న ప్రార్థన మీ పాదములు చని చేర్చుకోమని మా రక్షణ ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ఒకసారి చదువుదాం వాక్య భాగం, లేఖన భాగం. ఒక సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. చాలమ్మ, ప్రభునందు పిల్లారా, ఇక్కడ ఈ రోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఒకటి యెరికో, రెండోది యెరూషలేము. యెరూషలేము అనగా ఆశ్రయించబడిన పట్టణము, యెరూషలేము అనగా మహారాజు పట్టణము, పరిశుద్ధ పట్టణము, పాలు తేనెను ప్రవహించే దేశమని, అదేవిధంగా కానానని, సియోన్ అని ప్రభునందు పిల్లారా, అదే దావీదు పట్టణం అని, హెబ్రీల దేశం అని, పాలస్తైన్ అని, యెరూషలేము అనగా మహారాజు పట్టణం అని, అదేవిధంగా పరిశుద్ధ పట్టణం అని, ఆశ్రయపురం అని, ఆనందపురం అని, ఎన్నో పేర్లు, రొట్టెల ఇళ్ళు అని ఎన్నో పేర్లు చేత ఇది పిలవబడుతుంది. ప్రభునందు పిల్లారా, ఇక్కడ యెరూషలేము అనేది ఒక ప్రత్యేకించబడిన స్థలము, ఆశ్రయించబడిన స్థలము, అది ఎత్తైన కొండ మీద కట్టబడిన పట్టణం. ప్రభునందు పిల్లారా,
ఇక్కడ ఒక వ్యక్తిని ఏం చేశారంటే ప్రభు, ఒక వ్యక్తి ఎరుశలంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎరుశలంలో ఉన్న వ్యక్తి ఏం చేశారంటే ప్రభు నందుపిల్లారా, కింద దిగువైన ఎరుకోకు వచ్చాడు. ప్రభు నందుపిల్లారా, ఆ ఎరుకోకు ప్రయాణం అవుతూ ఉంటుంటే మధ్యలో మార్గ మధ్యలో దొంగల చేతికి చిక్కాడు. దొంగల చేతికి చిక్కిన తర్వాత ఆ దొంగలు ఏం చేశారంటే ప్రభు నందుపిల్లారా, ఈ వ్యక్తిని పట్టుకొని చితక కుట్టుడు కొట్టి ఏం చేశారంటే ఈ వ్యక్తిని కొట్టి కొర ప్రాణంతో పక్క పడేసిపోయారు. ప్రభు నందుపిల్లారా, హల్లెలూయా. ఇక్కడ కొర ప్రాణంతో పక్క పడేసి వెళ్ళిపోయారు. ఆ కొర ప్రాణంతో పక్క పడేసి వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ముందు యాజకుడు వెళ్ళాడు, తర్వాత లేవి వెళ్ళాడు. ప్రభు నందుపిల్లారా, యాజకుడు వెళ్ళి ఆ వ్యక్తిని పక్కన ఆ కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని పలకరించాలి, లేకపోతే గాయాలు కట్టాలి, లేకపోతే అయ్యో పాపం అని చెప్పేసి పరామర్శించాలి, లేకపోతే ఏదో విధంగా లేకపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో హాస్పిటల్లో ఎక్కడో జాయిన్ చేయాలి, పట్టుకొని ఒక తోటి సహాయం చేయాలని అన్న ఉద్దేశం ఆలోచన ఆ యాజకుడికి లేదు. తర్వాత లేవిడు వచ్చాడు. ప్రభు నందుపిల్లారా, లేవిడు వచ్చి లేవిడు కూడా యాజకుడు వెళ్ళిపోయాడు కదా, యాజకుడికి పట్టింది నాకెందుకు, నేను కూడా నా మార్గం నేను వెళ్ళిపోతానని చెప్పి ఎన్నెందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి రెండో వ్యక్తి అయిన లేవిడు కూడా వెళ్ళిపోయాడు. ప్రభు నందుపిల్లారా, ఇక్కడ యాజకుడు అన్నది ప్రభు నందుపిల్లారా మతానికి సాదృశ్యం, ఇక్కడ లేవిడు అన్నది కులానికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ మతం ఏం చేయలేకపోయింది, ఆ వ్యక్తి రక్షించలేకపోయింది, అదే విధంగా కులం కూడా ఆ వ్యక్తిని రక్షించలేకపోయింది. ప్రభు నందుపిల్లారా, మూడో వ్యక్తి వచ్చాడు. ప్రభు నందుపిల్లారా, మూడో వ్యక్తి ఒక సమరీయుడిగా వచ్చి ఆ పడిపోయిన కొర ప్రాణంతో పడిపోయిన వ్యక్తిని భుజాల మీద ఎక్కించుకొని తన యొక్క గాడిద మీద ఎక్కించుకొని తన దగ్గర ఏవైతే ఉన్నాయో, ఒకటి ద్రాక్షరసము, రెండోది నూనెతో ఏం చేశారంటే ఆ వ్యక్తికి గాయములు కట్టాడు. ప్రభు నందుపిల్లారా, గాయాలు కట్టి ఆ వ్యక్తిని ఏం చేశారంటే ఎక్కడ తీసుకెళ్ళాడు, పోటకూలం అనే దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అందులో ఆశ్రమంలో జాయిన్ చేసి ప్రభు నందుపిల్లారా అక్కడ ఎవరైతే పనిచేసే వ్యక్తి ఉన్నాడో ఆశ్రమంకి ఆ వ్యక్తికి తీసుకెళ్ళి ఏం చేశారంటే అప్పగించడం అనేది జరిగింది. ప్రభు నందుపిల్లారా, ఇక్కడ తను ఒక రోజంతా ఉండి మంచి చెడ్డ చూసుకొని తర్వాత వెళ్ళి తర్వాత అతనికి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అక్కడ మంచి చెడ్డ చూసుకున్నారో ఆ వ్యక్తికి ఎంత ఇచ్చారంట, రెండు దేనారములు. ప్రభు నందుపిల్లారా, రెండు దేనారములు అనగా ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. ప్రభు నందుపిల్లారా, ఆ వ్యక్తికి వాక్యం ఇచ్చి ఈ వ్యక్తికి వాక్యం చెప్పండి, ఈ వ్యక్తి వాక్యంలో ఆత్మీయంగా ఉండాలి, ఈ వ్యక్తి వాక్యంలో బలపడాలి, వాక్యంలో ఈ వ్యక్తి ఎదగాలి అని రెండు ధ్యానారములు ఇచ్చేలేడు. ప్రభు నందుపిల్లారా, హల్లెలూయా. ఈరోజు వాక్య యొక్క అంశము ఒకటి ఎరుకు, రెండోది ఎరుశలేము. ప్రభు నందుపిల్లారా, నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఎరుకోలో ఉన్నావా లేకపోతే నువ్వు ఎరుశలేములో ఉన్నావా? దేవునికి మహిమ కలుగు, హల్లెలూయా. నీ ప్రయాణం ఎటువైపు, ఎరుకోక లేకపోతే నీ ప్రయాణం ఎరుశలేముగా. ప్రభు నందుపిల్లారా, ఇక్కడ ఎరుకో అనగా శపించబడింది అర్థము. ఎరుశలేములో ఉండవలసిన వాడు, ఎరుశలేములో ఉండకుండా కింద దిగువ ప్రాంతముకు ఎరుకోకు వచ్చాడు. ప్రభు నందుపిల్లారా, ఎరుకోలో ఎందుకు రావాలి ఈ వ్యక్తి, రావటం ఎందుకు, వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి దొంగల చేతికి చిక్కటం ఎందుకు? దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇక్కడ దొంగల చేతి చిక్కటం అంటే ప్రభు నందుపిల్లారా, ఈ వ్యక్తి ఎవరికి చిక్కాడంట, దుష్టుడైన సాతానికి చిక్కాడు. సాతానికి చిక్కటం అంటే ఈ వ్యక్తి లోకానికి చిక్కిపోయాడు. ప్రభు నందుపిల్లారా, హల్లెలూయా, లోకానికి దొరికిపోయాడు ఈ వ్యక్తి. ఈరోజు మనం కూడా అలాగే, మన పరిస్థితులు అలాగే ఉంటాయి. ఎరుశలేములో ఉండవలసిన వారు ఎరుశలేములో ఉండాలి. ఎరుకోకి ఏం పని, దేవుడు ఎరుశలేములో పెట్టాడు. ఎరుశలేములో పెట్టినప్పుడు అదొక ప్రత్యేకించమైన స్థలము, అదొక ప్రత్యేకమైన ఆశ్రయించమైన స్థలము. మనం ఆ స్థలంలోనే ఉండాలి. ఆ స్థలంలో ఉండవలసిన మనము కింద స్థలానికి మనము రాకూడదు. హల్లెలూయా. ఈరోజు ఎరుశలేము అనగా అది సహవాసానికి సాదృశ్యము. ఎరుశలేము అనగా దేవుని సన్నిధికి సాదృశ్యం. ప్రమణిపులరా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము, దేవుని సన్నిధిలో గడపవలసిన మనము, నిత్యం ఆరాధనలో మనము, ఆత్మీయంగా ఉండవలసిన మనము. ఈరోజు ఎరుకోకేం పని, హల్లెలూయా, ఎరుకోకేం పని, దొంగల చేతికి చిక్కటమే కాదు తన మీద ఉన్న వస్త్రములు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. ప్రభు నందుపిల్లారా, కొర ప్రాణముతో పడవేసి వెళ్ళిపోయారు. ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు ఎరుశలేములు ఉండవలసిన వ్యక్తివి, ఎరుశలేములోనే ఉండాలి. ఎరుశలేము అనగా మహారాజు పట్టణము, ఎరుశలేము అనగా దేవుని మందిరం అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ వ్యక్తిని మతమేం చేయలేకపోయింది, ఆ వ్యక్తిని కులమేం చేయలేకపోయింది, కానీ నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక సమరేడిగా వెళ్ళి పడిపోయి ఉన్న కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తిని ఏం చేశారంట, ఆప్యాయతంగా పలకరించి, ఆప్యాయంగా ప్రేమ చూపించి, బాధ్యత కలిగి గాయములు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నా ప్రభులు గాయం కట్టేవాడు, గాయమైన వాళ్ళకి గాయం కట్టేవాడు నా దేవుడు. ప్రభు నందుపిల్లారా, ఆయన ఎటువంటి వాడంటే గొప్పవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఈరోజు గాయాలు కట్టే దేవుడు ఆయన.
మహిమ కలుగునుగా హల్లెలూయా. గాయములు కట్టే దేవుడు ఆయన, పడిపోయిన వ్యక్తిని గాయములు కట్టి మళ్ళీ ఏమంటున్నాడంట, బాధ్యతగా ప్రేమ పలకరించి తన దగ్గరున్న వాటితో నూనెతో ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాడు, దగ్గరున్న రెండు దేడరములు ఇచ్చి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టండి ఈ వ్యక్తికి, తిరిగి నేను మరలా వస్తానన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థానం ఎక్కడా? ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? ఎరుకోలో ఉన్నావా? ఎరుశలేములో ఉన్నావా? నువ్వు ఉంటే ఎరుశలేములోనే ఉండాలి. నువ్వు ఎరుకోలో నువ్వు ఉండకూడదు. చూద్దాం రెండు రోజుల గ్రంథము 2:19 ఇక్కడ ఒక ఇక్కడ ఎరుకో ప్రాంతం గురించి, అది ఎటువంటి ప్రాంతమో, అది ఎటువంటి పట్టణమో రాయబడి ఉంది. ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు ఆ నీటి ఊట వద్దకెళ్ళి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదే మనగా చాలు. దేవునికి మహిమగా హల్లెలూయా. ప్రభునందు మొట్టమొదటి చూసినట్టే ఎరుకో అనగా పరిమళం అని అర్థము. ఎరుకో అనగా పరిమళము కాని దుర్గంధం, పేరు మటుకి పరిమళము కాని దుర్గంధం. మొట్టమొదటి వంశం చూసినట్టు పట్టణం రమ్యమైనది, పట్టణం అందమైనది. రెండో మాట చూసినట్టయితే నీళ్ళు ఎలా ఉన్నాయి, ఉప్పు కావు, నీళ్లు మంచివి కాదంటున్నాడు. మూడో మాట చూసినట్టయితే ప్రభునందు పిల్లరా, అక్కడ భూమి ఎలా ఉంది, నిస్సారముగా ఉంది, సారవంతముగా లేదు భూమి, పంటలు పండట్లేదు. ప్రభునందు పిల్లరా, ఎందుకు పంటలు పండట్లేదు, ఎందుకు నిస్సారముగా ఉంది, ఎందుకు ఉప్పు నీరుతో ఉందంటే ఆ పట్టణం ఏమైపోయింది, శపించబడి ఉంది. ఈరోజు చాలామంది వ్యక్తులు కూడా శపించబడి వాటి వైపు వెళ్తున్నారు. దేవుడు వేటిని శపించాడు వాటినే ఆరాధిస్తున్నారు. దేవుడు వేటిని శపించాడు వాటి వైపు వెళ్తున్నాడు. దేవుడు వేటిని శపించాడు వాటి వైపు మనం వెళ్ళిపోతున్నాం. ప్రభునందు పిల్లరా, హల్లెలూయా, హల్లెలూయా. శాపగ్రస్తమైన వాటి వైపు మనం వెళ్ళకూడదు. శాపగ్రస్తమైన మన ఇంట్లో ఉండకూడదు. శాపగ్రస్తమైన వారితో మనం సహవాసం చేయకూడదు. ఈరోజు నీ సహవాసం ఎవరితో? శాపగ్రస్తమైన వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? నువ్వు మంచి వారితో సహవాసం చేస్తున్నావా? చెడ్డవారితో సహవాసం చేస్తున్నావా? హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఈరోజు? ఎరుశలేములో ఉండవలసిన వాడు ఎరుకోకేం పని? నువ్వు ఎరుశలేములో ఉండాలి ఎరుకతో. ఎరుకతో నీకేం పని? ఎరుకో లోకం అది శాపగ్రస్తమైనది. హల్లెలూయా. దొంగల చేతికి చిక్కాడు ప్రభునందు పిల్లరా. నువ్వు ఎక్కడ ఉండాలి? ఎరుకోలోనే ఉండాలి. ఎరుకోలో ఉండకూడదు, ఎరుశలేములో ఉండాలి ప్రభునందు పిల్లరా. హల్లెలూయా. లోకసువార్త మనం చూసినట్టే ఇంకా తప్పిపోయిన గొర్రె ఒకటి కనపడుతుంది మనకి. దేవునికి మహిమ కల హల్లెలూయా. లోకసువార్త 15 దేవుని చూసినట్టే తప్పిపోయిన గొర్రె కనపడుతుంది, తప్పిపోయిన నాణ్యం కనపడుతుంది, తప్పిపోయిన కుమారుడు కనపడతాడు. ప్రభునందు పిల్లరా, ఈ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అలాగే ఉంది. చేతికి ఉంగరం పోయింది, జోళ్ళు పోయినాయి, ప్రశస్త వస్త్రం కూడా పోయింది. ప్రభునందు పిల్లరా, ఈ ఎరుశలేము నుంచి ఎరుకోకి వెళ్ళేవాడి పరిస్థితి అలాగే ఉంది. వాడు చేతుకున్న ఉంగరం తీసేసుకున్నారు, దొంగలు లాగేసుకున్నారు, కాలుకున్న జోలు కూడా లాగేసుకున్నారు, అదేవిధంగా వస్త్రములు కూడా లాగేసుకున్నారు. ప్రభునందు పిల్లరా, హల్లెలూయా. మూడు లాగేసుకున్నారు ప్రభునందు పిల్లరా. ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉంటుంది. నువ్వు ఎరుశలేమునే ఉండాలి. నువ్వు ఎరుశలేమును ఉంటే నీకు క్షేమము, ఎరుశలేమును ఉంటే నీకు క్షేమాభివృద్ధి, ఎరుశలేమును ఉంటే నువ్వు అత్యధికంగా ఆశీర్వించబడతావు. ఎరుశలేమనగా మహారాజు పట్టణం, ఎరుశలేమనగా పరిశుద్ధ పట్టణం. అది దేవుని సహవాసానికి సాదృశ్యం. ప్రభునందు పిల్లరా, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఎరుశలేములో ఉన్నావా? ఎరుకోలో ఉన్నావా? నీళ్ళు మటికి నీళ్ళు మంచివి కాదు, భూమి కూడా మంచిది కాదు, భూమి యొక్క సారం కూడా మంచిది కాదు. అది పట్టణం రమ్యమైనది, చూస్తానికి బాగానే ఉంది, చూస్తానికి ఆహ్లాదకరంగానే ఉంది, చూస్తానికి చాలా ఆకర్షణీయంగానే ఉంది, కానీ పట్టణము పాడైపోయింది. హల్లెలూయా. చూద్దాం ఆ యెహోషువ గ్రంథం 6:17 ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించాలమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఇక్కడ దేవుడు ఒక పట్టణాన్ని శపించాడు.
దేవుడు ఒక పట్టణాన్ని శపించడం అంటే మాటలు కాదు. దేవుడు ఒక పట్టణాన్ని ఎందుకు శపించబడింది? ఒక పట్టణం ఎందుకని దేవుడు తుడిచివేశాడు? ఎందుకని ఒక పట్టణాన్ని దేవుడు లెక్కలకు తీసుకోవట్లేదు ప్రవణత పిల్లర అంటే, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆ పట్టణం చెడిపోయిన అర్థము, ఆ పట్టణం పాడైపోయిన అర్థము, ఆ పట్టణం యొక్క ప్రజలు దేవుని మాట వినలేదని అర్థము, ఆ పట్టణం యొక్క ప్రజలు దేవునికి లోబడతలేదని అర్థము, వారు వేరొక రకమైన ఆరాధన చేస్తున్నారని అర్థము, వారు దేవునికి దూరం అయిపోయారని అర్థము. ప్రవణత పిల్లరా, హల్లెలూయా హల్లెలూయా. నోహ కాలంలో అదే జరిగింది. సొదొమ గొమొర్ర పట్టణం విషయంలో అదే జరిగింది. ప్రవణత పిల్లర నినివే పట్టణ ప్రజల విషయంలో అదే జరిగింది. ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తుకి వారు వెళ్ళి బానిసలుగా వెళ్ళిపోయిన పరిస్థితి అలాగే. ఎందుకంటే దేవునికి దూరం అయిపోవటం వలన, దేవుని సహవాసానికి దూరం అయిపోవటం వలన ప్రవణత పిల్లర ఈరోజు పరిస్థితి అలాగే ఉంటుంది. ఎవరి పరిస్థితి అయినా కానీ మనం ఎరుసలేములోనే ఉండాలి. ఎరుకోకి వెళ్ళకూడదు. దొంగలు ఉన్నారు, లోకం ఉంది. జాగ్రత్త జాగ్రత్త, దెబ్బలు తింటావు. జాగ్రత్త, ఎరుసలేములోనే ఉండాలి. నీ స్థానం ఎక్కడ ఈరోజు? నీ స్థానం ఎక్కడ ఈరోజు? ఎరుసలేమా ఎరుకోనా? దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ పట్టణంలోనే ఉంది ఒక వ్యక్తి, రాహాబని వేస కనపడుతుంది. అదే అధ్యాయంలో ప్రవణత పిల్లరా, రాహాబని వేస కనపడుతుంది. ఎక్కడ రాహాబనిగా విశాలత అని అర్థం. ఈమె ఒక ఎబిచారి, కానీ బతుకును మార్చుకుంది ప్రవణత పిల్లరా. తన జీవితాన్ని మార్చుకుంది, తన ఇంట్లో ఉన్న వాళ్ళని రక్షించబడేదానికి చేసుకుంది ప్రవణత పిల్లరా. అదే 7వ అధ్యాయం 1 వచ్చింది చూడమ్మా. శబితమైన దాని విషయంలో చాలు ప్రభు. ఇక్కడ చూసినట్లయితే ఆకాడు పాపం చేయడం మనకు కనపడుతుంది. ఏ పట్టణం అయితే ముట్టుకోవద్దన్నాడు, ఏ పట్టణం వస్తువులే తాకొద్దన్నాడు, వేటిని అయితే తెచ్చుకోవద్దన్నాడు. ఈ ఆకాడు అదే పని చేశాడు. అదే 6:26 చూడమ్మా, 6:26. ఆ కాలంలో యెహోషువా జనుల చేత ఒక శపథం చేయించాడు. యెహోషువా వారికి ఇలా ఆజ్ఞాపించాడు, ఎవడైనను ఎరుకో పట్టణమునకు కట్టించి పూనుకొనును, వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. చదవమ్మా. వాడు దాని పునాది వేయగా వాడి జ్యేష్ఠ కుమారుడు సచ్చును దాని తలుపులు నిలవబెట్టగా దాన్ని కట్టకూడదు అంటున్నాడు, దాన్ని తిరిగి పునర్నివాసం చేయకూడదు అంటున్నాడు, తలుపులు నిలబెట్టకూడదు అంటున్నాడు, పునాది వేయకూడదు అంటున్నాడు, అది శపించబడింది అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎరుకో అనగా లోకం, లోక సంబంధమైనది అది. అది ఆత్మ సంబంధమైనది కాదు, అది ప్రత్యేకించబడింది కాదు. ఈరోజు ప్రవణత పిల్లరా, ఈరోజు ఎవడైనా కానీ ఎరుకోని ఎవడైనా కట్టించుకుని అనుకుంటే వాడు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడంటే పునాది వేస్తే, ఒకవేళ తలుపులు నిలబెట్టాలనుకొని ప్రయత్నిస్తే కనిష్ఠ కుమారుడు కూడా గరిష్ఠ కుమారుడు కూడా చనిపోతాడంట. ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది చనిపోతారంట ప్రవణత పిల్లరా. హల్లెలూయా. ఎరుకో అనగా లోకం, దుర్గంధమైనది. జాగ్రత్త, ఎరుకోకూడదు. చూద్దాం ఇంకో మాట, చూద్దాం లోక సువార్త 19:1 ఇక్కడ ఒక ఎత్తు కనపడతాడు ప్రవణత పిల్లరా. సంచరించుచు చాలా. ఇతను కూడా ఎరుకో నివాసి. ఇతని పేరు జక్కయ్య. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. ఇతని పేరు జక్కయ్య. జక్కయ్య అనగా కళంకమునే అర్థము. ఇతను ఎంతో మంది అసహించుకున్నారు ఇతను. ఇతని యొక్క సుంకపు గుత్తదారుడు ప్రవణత పిల్లరా, పన్నులు వసూలు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక దినాన ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రవణత పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ఆయన చూడగోని, ఆయన చూడాలని ఆశ కలిగి పొట్టివాడైనందున చూడలేక ప్రవణత పిల్లరా మేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జక్కయ్య కోసమే ఆ ప్రాంతానికి వచ్చాడు. జక్కెని మార్చడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు ప్రవణత పిల్లరా. ఆ ప్రాంతానికి వచ్చి జక్కెని అంటున్నాడు, మేలు చెట్టు మీద ఎక్కిన జక్కెని అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను ఇంట ఉండవలసిన సమయం వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. జక్కయ్య నేను ఇంటికి రక్షణ వచ్చి నువ్వు దిగిరమ్ము, త్వర త్వరగా ఆలస్యం చేయకంటున్నాడు.
హల్లెలూయ. శాపగ్రస్తంలో జీవించుతున్న వాడు, శాపగ్రస్తమైన వ్యక్తి, భక్తి జీవితంలో ఉన్న వ్యక్తి, శాపగ్రస్తంగా బ్రతుకుతున్న వ్యక్తి, మనుషులను సైతం కూడా లెక్క చేయకుండా, మనుషులు సైతం కూడా విలువ ఇవ్వకుండా బ్రతుకుతున్న వ్యక్తి జక్కయ్య ప్రభునందుకులారా, ధనవంతుడే. కానీ యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అని వెంబడించాడు ప్రభునందుకులారా. వెంబడించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు పేరు పెట్టి పిలిచాడో, ఎప్పుడు తన ఇంటికి ఆహ్వానించాడో, తనకున్న ఎంతైతే సంపాదించాడో ప్రభునందు, అక్రమంగా ఎంత సంపాదించాడో, తన ఆస్తిలో సగం వాట పేద ప్రజలకు ఇచ్చాడు, తను ఎంతమంది అయితే రాబట్టి డబ్బులు రాబట్టుకున్నాడు ప్రభుత్వారా, నాలుగింతలకు ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, నిజంగా ఇతను ఇస్రాయిలుడు, అబ్రహాము కుమారుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇతను నిజంగా ఇతను అబ్రహాము కుమారుడే అంటున్నాడు. అది మార్పు అంటే. ఈరోజు నీ స్థానం ఎక్కడ? ఎరుసలేమా? ఎరుకోలని స్థానము. ఎరుకో అనేది క్షమించబడినది. ఎరుసలేమనేది ఆశ్రయించబడిన స్థానం. హల్లెలూయా. ఇక్కడ నయోమి కూడా కనపడుతుంది ప్రభువు దగ్గర రుతు గ్రంథంలో. ఈమె కూడా బెత్లెహేములో ఉండవలసిన వ్యక్తి, ఎగువలో ఉండవలసిన వ్యక్తి, కానీ దిగువకి వెళ్తుంది. ఈవిడి కూడా మోయాబుకి వెళ్తుంది ప్రభువు దగ్గర. ఉండవలసిన స్థానంలో ఉండకుండా వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. కరువు వచ్చిందని ప్రభువు దగ్గర తన భర్తను బాగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులు బాగొట్టుకుంది, ఆస్తిని అన్ని బాగొట్టుకుంది, పేరు బాగొట్టుకుంది, ప్రేక్షకులు అన్ని బాగొట్టుకుంది. ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉంటుంది నువ్వు సంఘం విడిచిపెట్టిపోతే. ఎందుకు ఆ సంఘం ఈ సంఘం తిరుగుతావు? నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అదే సంఘానికి వెళ్ళాలి. అదే సంఘంలో నువ్వు అంటకట్టపడాలి ప్రపంచంలో దేవుని వాక్యం చేత. ఒకవేళ నువ్వు ఎరుకో బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది వెళితే దొంగల చేతికి చిక్కుతావు ప్రపంచంలో. దొంగల చేతికి చిక్కావంటే కొర ప్రాణంతోనే విడిచిపెడతాడు ప్రభునందుకులారా. ఒకవేళ ప్రాణం కూడిపోవచ్చు, జాగ్రత్త, ప్రాణం కూడిపోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ప్రాణం కూడిపోవచ్చు ప్రభునందుకులారా. ఎరుకో అనేది శపించబడిన పట్టణం. ఆ ఎరుకో పట్టణంలో ప్రభునందుకులారా చూసినట్లయితే ప్రవక్తల యొక్క పాఠశాల కూడా ఉంది. రెండో అధ్యాయం చూసినట్లయితే రాజులు, రెండో రాజుల గ్రంథంలో అక్కడ ఏలియా కూడా ఎరుకో నుంచి ఆరోహణమైనట్టు కనపడుతుంది ప్రభునందుకులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎరుకో అనేది శపించబడింది అర్థము, శాపగ్రస్తమైనది అర్థం. చూద్దాం అదేవిధంగా మార్క్స్ వార్త 10:46 ఇక్కడ చూసినట్లయితే ప్రభునందుకులారా భర్తమై కనపడతాడు. తీమె కుమారుడు భర్తమై కనపడతాడు ప్రభునందుకులారా. చూద్దాం మార్క్స్ వార్త 10:46 వారు ఎరుకో పట్టణంలో వచ్చి ఎరుకో నుండి బయలుదేరి వచ్చి వెళ్తుండగా భక్తమైన ఒకడు గుడ్డి భిక్షకుడు ఇంటున్నారా త్రో పక్కన కూర్చున్నాడు ఎరుకో ప్రాంతంలో. నజరేని యేసు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎరుకో ప్రాంతంలో ఉన్నాడు ఈ వ్యక్తి, తీమె కుమారుడు భర్తమాయి, ఇతను గుడ్డివాడు ప్రభునందు పిల్లరా, త్రోవ పక్కన అడుక్కుంటూ ఉంటున్నాడు. అడుక్కుంటూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గము కూడా వెళుతూ ఉంటుంటే అక్కడ ఉన్న జనసమూహము ఆ శబ్దాలు విని ఇతను అంటున్నాడు, ఎవరు వెళ్తున్నారంటుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తున్నారంటుంటే అతను అంటున్నాడు, దావీదు కుమారుని దాటిపోవద్దయ్యా అంటూ కేకలు వేస్తూ ఉంటుంటే పక్కన ఉన్న వారు అంటున్నారు ప్రభునందుకులారా, ఊరకనే ఉండు, ఊరకనే ఉండు అంటున్నారు ప్రభునందుకులారా. అది ప్రభు వారు దాటిపోయే సమయం, దాటిపోయే సమయం. ఆ సమయంలో అతను అంటున్నాడు, ఇంకా ఇంకా కేకలు వేస్తున్నాడు, ఇంకా కేకలు వేస్తున్నాడు. అతను వేసే కేక దాటుకుంటూ వెళ్ళిపోయే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెనక తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దాటిపోయకుండా వెళ్ళిపోయే యేసుక్రీస్తు ప్రభు వారిని వెనక తీసుకొచ్చింది ఆ పిలుపు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన చూపు పొందుకొని వెళ్ళాడు, తనకున్న పైవస్త్రం తీసివేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడితే ఆయన అంటున్నాడు, నేనేమి నీకు చెయ్యాలన్నప్పుడు, నాకు చూపు అనుగ్రహించాయా, నాకు చూపు దయచేయన్నప్పుడు నీ విశ్వాసం నుండి స్వస్థపరిచినట్లుగా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడమ్మా, ముట్టాడు ప్రభునందుకులారా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందుకులారా అది విశ్వాసం. ఎరుకోలో ఉన్న వ్యక్తి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందుకులారా
మనం ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తాం. చాలా మంది అన్యులు దేవుని తెలుసుకుని దేవుని మందిరానికి వస్తున్నారు. అందరు అన్యులు దేవుని తెలుసుకున్నారు. చాలా మంది అన్ని సహోదరులు చాలా మంది దేవుని తెలుసుకుంటున్నారు. సహోదరులు బ్రహ్మానంద పిల్లారా, కానీ నువ్వు మటుకు దేవుని మందిరంలో ఉండవు. వాళ్ళేమో మందిరానికి వస్తుంటే నువ్వేం బయటకు వస్తున్నావు. వారేమో దేవుని గురించిన విషయాలు అనేక విషయాలు తెలుసుకుందాం అనుకుంటే నువ్వేం చేస్తున్నావంటే బయటకు వచ్చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఇక వాళ్ళేం నేర్చుకుంటారు నిన్ను బట్టి, వాళ్ళేం తెలుసుకుంటారు నిన్ను బట్టి ప్రభువు పిల్లారా. హల్లెలూయా. గంటల తరబడి ప్రార్థన చేయవలసిన నీవు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తే కొత్తగా వచ్చే వాళ్ళు ఇంకేం గంటల తరబడి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రభువు పిల్లారా నిన్ను బట్టే ఉంటుంది అది. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తే కొత్త వాళ్ళు కూడా గంటల తరబడి ప్రార్థన చేస్తారు. నువ్వు మందిరం విడిచిపెట్టకుండా నువ్వు మందిరంలో ఉంటే కొత్త వారు కూడా మందిరాన్ని విడిచిపెట్టరు. నువ్వేమో బతి చేసేదేమో తక్కువ, బయట తిరిగేదేమో ఎక్కువ. ఈరోజు అందరూ అలాగే తయారైపోతున్నారు ప్రభువు పిల్లారా. హల్లెలూయా. సరైన భక్తి నేర్చుకోలేకపోతున్నారు. కారణం ఎవరివి? నువ్వే. కారణం నువ్వే. కారణం నువ్వే. జాగ్రత్త జాగ్రత్త. సరైన భక్తి నువ్వు చేయాలి. నువ్వు మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆశీర్వించబడిన స్థలం, దీవించబడిన స్థలం. నువ్వు అందులోనే ఉండాలి, అందులోనే చచ్చిపోవాలి, అందులోనే అత సాక్షిగా మార్చబడాలి, అందులోనే నువ్వు విడవబడకూడదు ప్రభువు పిల్లారా. ఆ మందిరం అటువంటిది. ఈరోజు గాలి పీల్చుకోమని బయటకు వస్తున్నావు. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా నిన్ను బట్టి నీ వెనకాల వస్తున్నారు. నువ్వు మందకి మాదిరిగా నువ్వు జీవించాలి. మందకి మాదిరిగా నువ్వు జీవించాలి. ఏది మాదిరి? ఎరుచులేవడం నువ్వు ఎరుకోకేం పని? నువ్వు ఎందుకు బయటకు రావాలి? ఏంటి నీ పరిస్థితి? నువ్వు బయటకు వస్తే నీ పిల్లలు బయటకు వచ్చేస్తారు, నీ కుటుంబం కూడా బయటకు వచ్చేస్తుంది. నువ్వు బయటికి రాకూడదు. బయట ముప్పు ఉంది, బయట శాపం ఉంది, బయట అపవాదం ఉన్నాడు, లోకం ఉంది బయట. చిక్కేవా, చింతకాయ పచ్చడైపోద్ది. జాగ్రత్త. దొరకకూడదు. మనం ప్రత్యేకించబడిన స్థానంలో మనం ఉండాలి. ప్రత్యేకించబడిన స్థానంలో మనం ఉండాలి. ప్రత్యేకించబడిన స్థలంలో మనం ఉండాలి. మన దేవుడు ప్రత్యేకించబడినవాడు. ప్రత్యేకమైన అనుభవాలు కూడా తీసుకెళ్లేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలకార్యం చూద్దాం, 3:8. వాడి వెంటనే దిక్కున లేచి గంతులు వేసుకుంటూ నిలబడి 3:8 అపొస్తలకార్యంలో వాడు దిక్కున లేచి నిలిచి నడిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు. హల్లెలూయా. మెట్టిన మీద కూర్చుని అడుక్కునేవాడండి ఇతను. పుట్టినది మొదలుకొని వయసు ఉన్నంత వరకు కుంటివాడు. ఇది కొంచెమైనా స్వస్థత లేదు ప్రవణత పిల్లారా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవక్త పేతురు యోహాను అతను మూటి శ్వాసపరిచినప్పుడు యేసుక్రీస్తు నామం ద్వారా అప్పుడు అక్కడ గొప్ప కార్యం జరిగినప్పుడు వాడి వెంటనే ఏం చేశాడు తెలుసా? వాడి మెట్టి మీద నుంచి లెగిసిపోయి వెంటనే తన ఇంటికి వెళ్ళలేదు. వెంటనే లెగిసిపోయి వెంటనే తన బంధువులకి వెళ్ళి బంధువుల దగ్గర కడబడలేదు వ్యక్తి. వెంటనే మెట్లి మీద నుంచి లెగిసి ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆ గిన్నె ఏదైతే ఉందని పక్కన పడేసి, ఆ గుడ్డ ఏదైతే ఉందని పక్కన పడేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని స్తుతించుకుంటూ మందిరం లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళాడు. దిగువ రాలేదైనా స్వస్థత పొందుకుని వెంటనే కిందకి దిగలేదు. మెట్టి కిందకి దిగలేదు, పైకి వెళ్ళాడు. ప్రభువు పిల్లారా, ఈరోజు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? నువ్వు కిందకి వెళ్తున్నావా పైకి వెళ్తున్నావా? ఈరోజు పైది ఆశ్రయించబడింది, కిందది శాపగ్రస్తమైనది. నువ్వు ఎలా ఉండాలి? పైకి వెళ్ళాలి, కానీ కిందకు నువ్వు రాకూడదు. నువ్వేం చేస్తున్నావు? నీకు ఇష్టమైతే కిందకు వస్తున్నావు, నీకు కష్టమైతే ఎలా పడితే అలా జీవిస్తున్నావు. జాగ్రత్త. ఎలా పడితే అలా బ్రతకూడదు. ఒక స్థానం మనకు ఉంది, ఒక ప్రత్యేకత అనుభవం మనకి ఉంది. దేవునికి మహిమ కలుగా హల్లెలూయా. మన దేవుడు ప్రత్యేకించబడేవాడు. ప్రభువులారా, ప్రత్యేకమైన అనుభవం కలిగిన మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి ఆయన తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం కీర్తన గ్రంథం, చూద్దాం 122:6 చూద్దాం. 122:6 యెరూషలేము యొక్క ఈరోజు మనం ఎవరిని ప్రేమించాలండి? యెరూషలేము యొక్క పట్టణాన్ని మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేములో ఆయన మందిరం ఉంది, యెరూషలేములో ఆయన నివాసం ఉంది. యెరూషలేము అనేది మహారాజు పట్టణము, యెరూషలేము అనేది పరిశుద్ధ పట్టణము, యెరూషలేము అనేది రొట్టెలు, యెరూషలేము అనేది ప్రభువు ప్రత్యేకించబడిన స్థలం అది. ఆ
పాపులకు చోటు లేదు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అది పాలు పాలు తేను ప్రవహించే దేశం. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వారు వర్ధిల్లుతారు. నీ చదువు చూద్దాం. అదేవిధంగా నీ ప్రకారంలో నెమ్మది కలుగుని గాక. హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలి? అనుదినము ప్రార్థన చేయాలి. అది మహా దేవుడు రాబోతున్న పట్టణం. అది దేవుడు రాబోతున్నాడు మళ్ళీ తిరిగి ఆ పట్టణంలోకి. దేవునికి మహిమకర. హల్లెలూయా. అదే దానియేలు గ్రంథం 6:8 వచనం చూసినట్లయితే, యథావిధిగా అతి శాసనం వచ్చిన గాని దానియేలు తన తన గృహానికి 6:8 దానియేలు గ్రంథం చదవాలి. మాదీలకియు రాజుగ దర్యావేషు శాసనము వ్రాయించి సంతకం చేశారు. అట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని వింటున్నారా? ముమ్మారు మోకాళ్ళుని దానియేలు తన ఇంటి పైకిడికి తీసి యెరూషలేము వైపు చూసి యెరూషలేము తట్టునకు చూస్తున్నారండి. అంత శాసనం వచ్చింది. ఎవరు ఎక్కడ కూడా విజ్ఞాపన చేయకూడదు. ఎక్కడ దేవుళ్ళు రాజుగారికే చెప్పుకోవాలి. ఒక శాసనం వచ్చింది. యెరూషలేము యొక్క పరీక్ష వచ్చింది ప్రవణ పేర దానియేలు గారికి. కానీ ఈ పరీక్షలో దానియేలు నెగ్గాడు. యథావిధిగా వెళ్ళాడు. యథావ తన ఇంటికి వెళ్ళిపోయి కిటికీలు తీసి ఎరుసలేము మోకరు మోకాళ్ళుని ఎరుసలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ప్రమాణం చూపిలారా. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ఎరుసలేము వైపు తిరిగి. ఈరోజు నువ్వు ఎటువైపు తిరుగుతున్నావు? ఎరుకో వైపు తిరుగుతున్నావా? ఎరుసల వైపు ఎరుసలేము వైపు తిరుగుతున్నావు? ఈరోజు నువ్వు ఎరుసలేము వైపే తిరగాలి, ఎరుకో వైపు తిరగకూడదు. చూద్దాం ఆది కాండం 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, నీ మైదానంలో ఎక్కడనూ నిలువక, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు, ప్రభు అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుల మీద వచ్చినది, నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృపను గణపరచితిని. చాలు చాలు ప్రభువా పిల్లారా. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో దేవుడు ఆ పట్టణాన్ని అగ్నిగంధకములు ఆ పట్టణం మీద తగలబడేటట్టు సమయంలో ప్రభువా పిల్లారా, ఆ పట్టణంని సమూలంగా నాశనం చేసే సమయంలో లోతు కుటుంబం ఒకటే నీతిమంతుల కుటుంబంగా కనబడుతుంది. దేవుడు ఇద్దరు దేవతలు అక్కడ పంపించి ప్రభువా పిల్లారా లోతును తప్పించాలనుకున్నాడు. లోతు తప్పించి దేవుడు అంటున్నాడు ప్రభువా పిల్లారా లోతుతో ఆ దేవతలు మాట్లాడుతున్నారు. ఇదిగో లోతు, నీ కుటుంబం బయటికి తీసుకొచ్చావు, మేము చూపించే పర్వతంకి వెళ్ళిపో. మేము చూపించే పర్వతానికి వెళ్తే నీకు అక్కడ క్షేమం కలుగుతుంది. మేము చూపించే పర్వతానికి వెళ్ళు అంటే లోతు అంటున్నాడు ఏమంటున్నంటే, అయ్యా ఆ పర్వతం దూరం నేను వెళ్ళలేను, అంత దూరం నడవలేను, అంత దూరం నేను వెళ్ళలేను, నేను దగ్గరగా ఉండే చిన్న గ్రామం ఉంది, ఆ గ్రామం నేను వెళ్తానయ్యా అంటున్నాడు. నీ కటాక్షం నా మీద ఉంచండి, దయచేసి నేను అంత దూరం వెళ్ళొద్దు అన్నాడు. అంత దూరం నేను వెళ్ళలేను అంటున్నాడు ప్రభువా. అంత దూరం వెళితే ఆ దేవుడు చెప్పిన పర్వతానికి వెళితే తన భార్య ఉప్పు స్తంభం అయ్యేది కాదు, తన భార్య ఉప్పు స్తంభం అయ్యేది కాదు, తన ఇద్దరు బిడ్డలు కూడా లోకానికి ఒక మచ్చ తీసుకొచ్చేవాళ్ళు కాదు, తను కూడా పాపములో పడిపోయేవాడు కాదు ప్రభువా పిల్లారా. ఒక మచ్చ తీసుకొచ్చారు ఇద్దరు కుమార్తెలు లోతు, ఇద్దరు కుమార్తెల వల్ల ఒక మచ్చ వచ్చింది ప్రభువా పిల్లారా. ఆ మచ్చ కూడా వచ్చేది కాదు, దేవదత్తలు చెప్పినట్టు ఇదిగో నువ్వు ఆ పర్వతానికి వెళ్ళినట్టయితే నువ్వు క్షేమంగా ఉండేవాడివి, నీ భార్య క్షేమంగా ఉండేది, నీ ఇద్దరు ఆడపిల్లలు కూడా క్షేమంగా ఉండేవారు. ఈరోజు వెళుతూనే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది ప్రభువా పిల్లారా. వెనక్కి చూసిన ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు నువ్వు యెరూషలేమైపే చూడాలని నీ కనులు, నువ్వు యెరూషలేమైపే తిరగాలి, నువ్వు యెరూషలేములోనే ఉండాలి.
ఎరుకోకు నువ్వు రాకూడదు. అది శపించబడిన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం. దానికి పునాది వేయకూడదు, ఎవడైనా పునాది వేయకూడదు. దాని తలుపులు ఎవడు కూడా నిలబెట్టకూడదు. అది లోక సంబంధమైనది. ఒకవేళ లోకములు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నావేమో, లోక ప్రయత్నం ఎన్నో చేస్తున్నావేమో, జాగ్రత్త, విడవబడతావు. జాగ్రత్త, వెనక చూస్తున్నావేమో, మందిరానికి వచ్చి కూడా దేవుళ్ళు ఉంటే వెనక చూస్తున్నావేమో, ఆత్మీయతలో ఉంటే వెనక చూస్తున్నావేమో, వెనక్కి జారిపోవాలని చూస్తున్నావేమో, వెనక్కి వెళ్ళిపోదామని చూస్తామో. జాగ్రత్త, ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. వెనక్కి చూడొద్దమ్మా, వెనక్కి చూడొద్దు. వెనక దొంగలు ఉన్నారు, సాతానుంది ప్రపంచంలో. జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, మనం యెరూషలేములో ఉండాలి. ఎరుకోక మనం వెళ్ళకూడదు, ఎరుకో మనకొద్దు. అది శపించబడింది, అది లోక సంబంధమైనది. ప్రభుని పిల్లరా, ఈరోజు ప్రభుని పిల్లరా, ఈరోజు రెండు ధ్యానారమలనగా, ఒకటి కొత్త నిబంధన, రెండోది పాత నిబంధన. ఈ రెండు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రెండు మనం రోజు ఈ రెండు దీన్ని పట్టించాలి. ఈ వాక్యాన్ని ప్రభుని పిల్లరా, మనం ఎప్పుడైతే బలముగా ఉంటామో, కింద వైపు మనం చూడము, దిగు ప్రాంతాన్ని మనం రాము, లోకం వైపు చూడాలనిపించదు. ఈ వాక్యం మనలో ఉండాలి, ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి. పోటకులం అని అంటే దైవజనుడు ప్రభునందు పిల్లరా. సంఘంలో దైవజనుడు చేత వాక్యం బోధిస్తున్నాడు. జాగ్రత్త, వాక్యం మనలో ఉండాలి, ప్రార్థన మనం చేయాలి. కిందకు వైపు మనం వెళ్ళకూడదు. దిగువ ప్రాంతం శత్రువు ఉన్నాడు, జాగ్రత్త. శత్రువు ఉన్నాడు, జాగ్రత్త. కింద వైపు చూడొద్దు. లోకం అది లోతు భార్య ఎలాగే చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎరుశలేములో ఉన్న వరుసిన వాడు ఎరుకోకెళ్దామని చెప్పేసి కిందకు దిగాడు, దెబ్బలు తిన్నాడు. తప్పిపోయిన కుమారుడు అలాగే వెళ్ళాడు. నయోమి అలాగే వెళ్ళింది, నష్టపోయింది. లోతు అలాగే వెళ్ళాడు, నష్టపోయాడు. ప్రభునందు నష్టపోతావు. నువ్వు ఎరుశలేములో ఉండాలి, ఎరుశలేములో ఉండాలి. మహారాజు పట్టణం అది, దీవించబడే పట్టణం, పరిశుద్ధ పట్టణము, నిత్యము పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆ పట్టణంలోనే ఉందాం. అది అది పరలోక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైన పట్టణం. ఆ పట్టణంలోనే మనం ఉండాలి. వేరే పట్టణం, వేరే వైపు మనము వెళ్ళకూడదు. ప్రభుత్వారా ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు మీ వినికుల్లో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని తల వంచినట్లయితే, మహాగణుడు మహోన్నతుడు, స్తోత్రాలు గొప్ప దేవుడానికి, స్తోత్రాలు గొప్ప రాజానికి, స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు, విలువైన మాటలు బట్టి, శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలు. అయ్యో, లోతు శాపాన్ని తెచ్చుకున్నాడు, తన కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పినట్టు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక మచ్చ ఉండేది కాదు. బ్రహ్మంతుడు తన కుమార్తెలకు మచ్చ వచ్చేది కాదు, తనకు మచ్చ వచ్చేది కాదు, తన భార్య కూడా ఉప్పు స్తంభముగా మారిపోయేది కాదు. బ్రహ్మంతుడు అదేవిధంగా చూసినట్టు ఎరుశలేములో ఉండవలసిన వాడు దిగువ ప్రకటనమైన ఇరుకోకొచ్చాడు, దొంగల చేతికి చిక్కి దెబ్బలు తిన్నాడు. ప్రభునందు ఆయన ఒక సమరీయుడిగా వచ్చి రక్షించాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడెక్కడికి పరిగెత్తుతున్నావు ఈరోజు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఈరోజు, నీ చూపెట్టుంది ఈరోజు. ఇంకా లోకాన్ని చంపుకోలేకపోతున్నా, లోక ఆశలు తీసుకోలేకపోతున్నావేమో, లోకపు కోరికలను చిలివేసుకోలేకపోతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ఎరుకో శపించబడినది ఎలా ఉంది ఈరోజు? నీ నయోమి కూడా ఆ విధంగా చేసింది. ఆశీర్వించబడిన స్థలంలో ఉండకుండా దూర్పు కొన నుడిపంటి వెళ్ళిపోయింది. తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది, చివరికి కోడలనే విధవరాలుగా చేసింది. తను కూడా విధవరాలుగా మారిపోయింది, రిక్తురాలైపోయింది. ఈరోజు నువ్వు ఎరుశలేములో ఉండాలమ్మా. ఎరుశలేములో సంతోషం ఉంది, ఎరుశలేములో ఆనందం ఉంది, ఎరుశలేములో సమాధానం ఉంది, ఎరుశలేములో సమృద్ధి ఉంది. ఎరుశలేము ఆశీర్వించబడే స్థలము, ఎరుశలేము ప్రత్యేకించబడే స్థలము, ఎరుశలేములో ఆరాధన ఉంది, ఎరుశలేములో వాక్యం ఉంది, ఎరుశలేములో వాక్యం ఉంది. ఎరుశలేములో దేవుని మందిరం, ఈరోజు దేవుని మందిరంలో వాక్యం ఉంది, దేవుని మందిరంలో సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది. దేవుని మందిరంలోనే నువ్వు, దేవుని మందిరంలో ఉండాలి, బయటికి రాకూడదు. నువ్వు దేవునితోనే నడవాలి, దేవునితోనే గడపాలి. దేవునితో నీ బంధం ఇతరులతో కాదు, లోక సంబంధమైన వాడితో కాదు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడ సర్వశక్తిగల దేవుడానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు నీవే, గొప్ప రాజు నీవే. ఈ రోజున ఎగువన ఉండవలసినమే దిగుగా వస్తే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉంటాయో, మా జీవితాలు ఏవైపోతాయో తేడతేళ్ళగా మీరు మాట్లాడారు తండ్రి. విన్న మాటల హృదయంలో ఫలింపును గాక, విన్న మాటల హృదయంలో నువ్వింతగా ఫలింపును గాక వాక్యం తండ్రి. వారి జీవితాలు నూతనంగా కట్టబడదు గాక, వారు ఉజ్జీవపడదురు గాక, వారు అనేక ఆత్మలు పట్టే జాలుగా వారు మార్చబడదురు గాక. ఈ వాక్యం విన్న వారిలో నా తండ్రి కొత్త ఉజ్జీవం దయచేయండి తండ్రి, సహాయం చేయండి, గొప్ప కార్యాలు చేయండి తండ్రి. వాక్యం విన్న వారిని ఆత్మీయంగా బలపరచండి తండ్రి. ఒకవేళ రోగులు వాక్యం వింటే వాళ్ళని ఆత్మీయంగా వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఆ రోగాలను ముట్టండి బాబు, వారిని ముట్టండి బాబు, వారిని స్వస్థపరచండి బాబు. ఒకవేళ దయ్యాలతో పీడించబడేవారు ఉంటే ఆ దయ్యాల నుంచి వారికి విడుదలవ్వండి తండ్రి. సహాయం చేయండి, సహాయం చేయండి. ఏ ఆశ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారో, ఏ విజ్ఞాపన వరకు ప్రార్థన చేస్తున్నారో తండ్రి, అవన్నీ కూడా నజరని ఏస్తున్నావు ద్వారా అవన్నీ కూడా సఫలమవును గాక తండ్రి. కృపాని గురించి నడిపించుకోమని మా రక్షణ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం అపవాదకులు, ప్రవేశ రక్తానికి చేయం అపవాదకులు, ప్రవేశ రక్తానికి సంపూర్ణమైన విజయము, అపవాదకులు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభువును పిల్లరా, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది ప్రభువును పిల్లరా, అందులో మీ ప్రార్థన యొక్క విన్నపములు మాకు తెలియపరచమడుతున్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించిన దాకా అందరికి వందనాలు.